సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా చెట్లు నరుకుతూ ఉన్నారు. ఆ చెట్లు నరకటం సమంజసమేనా? ఇంకొకటి, వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని, దాని మీద పెట్టిన కేసులు ఏ విధంగా చూడాలి వీటన్నింటినీ? అంటే ముందుగా ఈ చెట్లు నరకటం మీద మాట్లాడదాం. ఇది పూర్తిగా వృక్షో రక్షిత రక్షిత, అంటే వృక్షాలను కనుక మనం రక్షించినట్లయితే అవి మనల్ని రక్షిస్తాయి అని. సహజంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం గ్రామీణ వాతావరణంలో పెరిగినప్పుడు ఒక చెట్టుని పూజించే మనస్తత్వం భారతీయ సంప్రదాయంలో, ప్రతి చెట్టుని కూడా పూజించే మనస్తత్వం, వేప చెట్టుని, మర్రి చెట్టుని, రావి చెట్టుని, ఇవన్నీ కూడా చాలా, అలా ఏ చెట్టు అయినా కానీ దాన్ని కొట్టవద్దు అనేది పెద్దవాళ్ళు విలేజెస్లో చెప్తూ ఉంటారు. ఆ చెట్లకు పూజలు చేయటం కూడా మనకు ఆనవాయితీ. అవి ఎందుకనంటే శాస్త్రీయంగా అవి మనకి ప్రాణవాయువుని ఇస్తాయి. సైంటిఫిక్గా అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. మనకి అవసరం అవసరమైన ప్రాణవాయువుని ఇస్తాయి, చెట్లని నీడనిస్తాయి, ప్రాపగేట్ చేయటానికి అనేక జంతువుల కింద ఆశ్రయం ఇస్తాయి, పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. అవి ఎక్కడ పోయినాయి? చెట్ల మీదే కదా అవి ఉండేది. ఇప్పుడు ఈ చరాచర జగత్తులో మనిషితో పాటు భూచరాలతో పాటు ఎగిరేవి కూడా బతకాలి. అవి గాల్లో ఎగురుతూ ఉంటాయి, అవి ఎక్కడ? చెట్ల మీదే ఉంటాయి. వాటి గూడు చెట్లు ఉన్నాయి. ఆశ్రయం అంటే అవి ఫస్ట్ నిరాశ్రయాలు అయ్యేది అవి. ఇక చిన్నది ఏదో ఒక చెట్టు కింద ఏదో వ్యాపారం చేసుకునేవాడు, ఎవరో ఒకరు బతుకుతూ ఉంటారు. ఒక సైకిల్ తీసుకొచ్చి ఆ చెట్టు కింద పెట్టినవాడు, ఈ ఎండగా ఉందని చెప్పి సేద తీరేవాడు, ఒక పేదవాళ్ళు పని చేసుకుంటా వచ్చి ఆ చెట్ల దగ్గర కూర్చొని అన్నం తినేవాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులు మీకు పట్టణాల్లో పల్లెల్లో మీకు తారసపడుతూ ఉంటారు. ఆక్సిజన్ ఒక్కటే కాదు, చాలా విధాలైన ఉపయోగాలు చెట్ల వలన మీకు ఉన్నాయండి. దీనికి అటవీ పరిరక్షణ చట్టాలు కూడా ఉన్నాయి. అంటే ఈ చట్టాలు కేంద్ర చట్టాలు, రాష్ట్ర చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీకి దగ్గర పర్మిషన్ తీసుకుని అది చేయాలి. ఏదైనా చెట్టు నరకాలి అని అంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తే నరకొచ్చు. వాళ్ళు ఎంతో దాన్ని కాంపెన్సేటివ్గా మళ్ళీ నాటమంటారు. కొన్ని మొక్కలు నాటండి అని చెప్తారు, అలాంటి మొక్కలనే నాటండి అని. అవి నాటాలి, అవి పెంచాలి, చెప్పకపోతే వాళ్ళు ఫైన్ వేస్తారు. ఇటీవల హైదరాబాద్లో కూడా అనేక సందర్భాల్లో ఫైన్ వేసిన చట్టాలు కఠినమైన చట్టాలు. ఇది వరకు ఏంటంటే అటవీ సంపద అంటే డిమార్కేటెడ్ ఫారెస్ట్లో సంపదని నరికితే 6 నెలలు పైగా జైలు శిక్ష కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ జైలు శిక్షను తగ్గిద్దామని కేంద్రం ప్లాన్ చేస్తూ ఉంది. అంటే మాట్లాడితే అడవిలో బతికే మనుష్య జాతి కూడా ఉన్నారు. ఇప్పుడు అటవీ వనాల్లోనే బతుకుతారు వాళ్ళు. వాళ్ళని ఇట్లాంటి చట్టాలు అని చెప్పి అటవీ శాఖ అధికారులు హింసిస్తున్నారని చెప్పి ఆ చట్టాలను కూడా తగ్గించి ఫైన్తో సరిపెట్టే చట్టాన్ని తీసుకురాద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫైన్ 500 రూపాయలు ఫైన్ చెట్టు నరికితే అని. అలా ఏది ఏమైనా టౌన్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి, ఆయన ఏదో సెక్యూరిటీ రీజన్ ప్రకారం ఆయన చెట్లు చేయటం కానీ, ఆ పరదాలు పెట్టడం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. అయితే దీని మీద ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ గా మాట్లాడేవాళ్ళు తగ్గారు. అంటే పర్యావరణం మీద మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అసలు లేరా? పర్యావరణ పరిరక్షణ గురించి గొంతెత్తి మాట్లాడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో నేషనల్గా కానీ. ఇది ఇప్పుడు కొత్తగా జరిగిన విషయం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేసేదాకా కొన్ని పత్రికలు ఒక వార్త రాసి ఊరుకున్నాయి. కానీ అదే ఎలివేట్ చేయాలి, ఎస్కలేట్ చేయాలి. మీకు ఒక ప్రాబ్లం ఉందండి, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆ ప్రాబ్లం ఎస్కలేట్ అయితే అరే ఏంటి ఇంతమందికి ఇబ్బందిగా ఉందా, అలా కాదులే ఆ బ్రాంచీలు నరకండ్రా బాబు, ఆయనకి దృష్టికి కూడా రాకపోవచ్చు ఈ నరుకుతున్నారని. ఆ బ్రాంచెస్ నరకండి, మెయిన్ కాండాన్ని అట్టి పెట్టండి,
ఇప్పుడు ఎవరో చెట్ల మీద కూర్చుని షూట్ చేసే అవకాశం ఉంటుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళ అపోహ అయినట్లయితే, అనుమానం అయినట్లయితే, ఆ బ్రాంచెస్ వరకు పక్కన ఉన్న కొమ్మలు నరికి చెట్టునట్లు అట్టి పెట్టవచ్చు. కానీ ఇది మొదలతో సహా నరుకుతున్న వైనం అది కొంచెం ఆయన ఎస్కలేట్ చేసి ఆయనకి తెలిసే విధంగా చెప్పాల్సిన అవసరం పౌర సమాజం కంటే ఎక్కువగా వివేకవంతులైన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది, ఎన్విరాన్మెంటల్ పీపుల్కు ఉంది. సుమోటోగా ఇది ఎందుకు చేశారు అని అడిగే అధికారం కోర్టులకు కూడా ఉంది, చట్టానికి ఉంది. అంటే చట్టం అంటే అధికారులకి, ఏదో ఏం తీసుకున్నారా బాబు దీనికి చేశాము అనే ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతిపక్షాలకు ఉంది, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి ఉంది. ఊరికినే వాళ్ళు చాంతాడు లిస్ట్ అంతా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైన ఆరోపణగా ఉండాలి. మీరు ఎస్కలేట్ చేసింది ఎక్కడ? ఆ సమస్యని ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి అశోకుడు చెట్లు నాటించడం, ఇది ప్రతి విద్యార్థి 10వ తరగతి వరకు చదువుకున్న వాక్యం. రోడ్డుకు ఇటుపక్కల ఏ రాజైనా కానీ ముందు చెట్లు నాటించను, బావులు తవ్వించను, కాలువలు తవ్వించను, రోడ్లు వేసాను. ఇవి ఇది ఎస్కలేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, అది ప్రధాన ప్రతిపక్షం ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఏది ఏమైనా ఇది హర్షణీయమైన పరిణామం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని తీసుకోవటం. పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను తీసుకుని, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా ఈ సమస్యని ప్రజలకు తెలియజేయటం చాలా ముదాహం అండి. అందులో ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అది టేకప్ చేయాల్సింది మెయిన్గా ఎన్విరాన్మెంటలిస్టులు, పర్యావరణ ప్రేమికులు, వృక్ష ప్రేమికులు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎన్నో చెట్టుని కాపాడండి, చెట్టు మిమ్మల్ని కాపాడుతుంది ఇలా బోర్డులు పెడతారు కదా, వాళ్ళు కూడా టేకప్ చేయొచ్చు. మరి వేద పండితులు చేయొచ్చు, మరి భారతీయ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే ప్రతి వాళ్ళు కూడా చేయొచ్చు, పర్యావరణ రక్షకులతో పాటు. ఇది చేస్తే ఆయనకి తెలియజెప్తే ఆయన మానుకుంటారు. అదేం లేదు, అది ఏ నాయకుడైనా లేదు అని అంటే దానికి ప్రతిదానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంటుందండి. అది అలా నరకని అవసరం లేదు. కింద దాకా కాండాలు నరికి వాళ్ళ సమస్య సెక్యూరిటీ ప్రాబ్లం తీరుతుంది, ఇది తీరుతుంది, అందులో ఒక సంవత్సరంలో మళ్ళీ అది బ్రాంచెస్ చేసుకుని చిగురించి మళ్ళీ వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.